ఏపీలో విపక్ష కూటమి సమర సంఘం. ఈసారి ఎన్డీఏకి 400 సీట్లు దాటాలన్న మోదీ, ఏపీ ఆకాంక్షలను నెరవేరుస్తామని హామీ. ఏపీలో వైసీపీ కాంగ్రెస్ ఒక్కటే, ప్రజల కలల్ని వైసీపీ నాశనం చేసింది. అక్కడా ఇక్కడా ఎన్డీఏని గెలిపించాలన్న మోదీ. ఏపీలో దోపిడీ తప్ప అభివృద్ధి లేదు, రాష్ట్రాన్ని కాపాడాలని మోదీని కోరుతున్నా. ఎన్డీఏ సర్కార్ ఖాయమన్న చంద్రబాబు. పరిశ్రమలన్నీ తరలిపోయాయి, డబ్బుంటే ఏమైనా చేయగలమనుకుంటున్నారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తామన్న పవన్. కుర్చీ కోసమే 3 పార్టీలు కలిశాయి, పొత్తులతో ప్రజలకేమి లాభమన్న పేర్ని. చంద్రబాబు నైజంపై అంబటి ట్వీట్. కాంగ్రెస్ లో చేరిన దానం రంజిత్, గేట్లు తెరిచామన్న సీఎం రేవంత్ రెడ్డి. దానంపై స్పీకర్ కి ఫిర్యాదు చేసే యత్నంలో విపక్షం. కవిత విచారణను రికార్డ్ చేసిన ఈడీ, కేటీఆర్ హరీష్ రావు పరామర్శ. అరెస్ట్ ను సవాల్ చేస్తూ సోమవారం పిటిషన్. బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉంది, ఇద్దరూ సర్కార్ ను పడగొడతామంటున్నారు. 100 రోజుల్లో గ్యారంటీలను నెరవేర్చామన్న మల్లు రవి. ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరిట బీజేపీ క్యాంపెయిన్, కాంగ్రెస్ హామీల అమలుపై బీజేపీ పోరాటం. పోస్టర్ వెబ్సైట్ లాంచ్ చేసిన బీజేపీ నేతలు. ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేయాలన్న మీనా, అధికారులతో ఏపీ సీఈఓ వీడియో కాన్ఫరెన్స్. హోర్డింగ్స్ కటౌట్లు తొలగించాలని ఆదేశాలు. పూతలపట్టులో పెద్దిరెడ్డి ప్రచారం, చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారని విమర్శలు. వైసీపీ జెండా ఎగరవేయాలని మంత్రి పిలుపు. ఎవరిపైనో కక్షతో క్యాపిటల్ ను మార్చలేదు, బంధువులకి భూములున్నాయని రాజధాని పెడితే ఎలా? విశాఖ మహానగరాల సరసన చేరుతుందన్న బొత్స. రేవంత్ కు ఇన్సెక్యూరిటీ ఎందుకు? ఎన్నికల తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ కి మార్గం. సీఎం కు బీజేపీ నేత లక్ష్మణ్ కౌంటర్లు. ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ చేసే విషయాలు బయటపడతాయి, తప్పులకు కారణమైన వారిని వదిలిపెట్టాం. కొండలు గుట్టలకు రైతు భరోసా లేదన్న రేవంత్. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి చెత్త పనులు. ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారన్న దాసోజు, దానంను ఎలా చేర్చుకున్నారో చెప్పాలని డిమాండ్. మియాపూర్ లో చెలరేగిన చెడ్డి గ్యాంగ్, ఓ స్కూల్లో 7 లక్షల పైన దోపిడీ, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు. పీలేరులో ఐటీ ఉద్యోగాల పేరుతో మోసం, 300 మందికి పైగా నిరుద్యోగులకి బురుడి. ఫిర్యాదు తీసుకొని పోలీసులు. వాడపల్లిలో ఘనంగా స్వర్ణ శిఖర ప్రతిష్ట, వేద పండితుల ఆధ్వర్యంలో కార్యక్రమం. దాతలిచ్చిన 35 లక్షలతో మహోత్సవం. కాంగ్రెస్ నేతలను మోదీ ఈడీతో బెదిరిస్తున్నారు, బీజేపీలో చేరకపోతే జైల్లో వేస్తామంటున్నారు. కూటమి సభలో రాహుల్ సంచలన వ్యాఖ్యలు. కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ సమన్లు, బెయిల్ వచ్చిన మరుసటి రోజే నోటీసులు. ఈ నెల 21న విచారణకు రావాలన్న అధికారులు. అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో మార్పు, జూన్ 4వ తేదీకి బదులు జూన్ 2వ తేదీనే లెక్కింపు. ఎంపీ సీట్ల కౌంటింగ్ లో మార్పు లేదన్న సిఈసి. ఎన్నికల విరాళాలపై ఎస్బీఐ అప్డేట్స్, వెబ్సైట్ లో పెట్టిన ఎన్నికల సంఘం. బీజేపీకి అత్యధికంగా 6,986 కోట్ల విరాళాలు. బెంగాల్లో మిన్నంటుతున్న ఆందోళనలు, సందేశ్ ఖలీ కేసులో నేతల అరెస్ట్ కు డిమాండ్. కోర్టులో ముగ్గురిని హాజరుపరిచిన పోలీసులు.